గురువారం కెనడాలోని టోరంటోలో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అతని చివరి చూపు కోసం తల్లిదండ్రులు బంధుమిత్రులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కెనడాలోని భారత హైకమిషన్ అధికారులు కార్తీక్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాల్పుల ఘటనలో కార్తీక్ వాసుదేవ్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తరలించేందుకు అతని కుటుంబ సభ్యులు తో టచ్ లో ఉన్నట్లు ఇండియన్ హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కార్తీక్ గురువారం తను పనిచేసే రెస్టారెంట్ కు వెళ్తుండగా టోరంటో నగరంలోని సబ్వే ఎంట్రన్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న కార్తీక్ కు ఓ పారామెడిక్ ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతుండగానే అతను ప్రాణాలు కోల్పోయినట్లు టోరంటో పోలీసులు వెల్లడించారు. మరోవైపు జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి కుటుంబానికి ఆసరా ఉంటాడనుకున్న కొడుకు కానరాని లోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వాళ్లని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఉన్నత విద్యను అభ్యసించి డిజిటల్ మార్కెటింగ్ లో పనిచేయాలనే లక్ష్యంతో 3 నెలల క్రితమే తమ బిడ్డ కెనడాకు వెళ్లాడని, కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ తండ్రి జితేష్ వాసుదేవ్, తల్లి పూజ తమ బిడ్డ కెనడా వెళ్లాలని ఎంతగా శ్రమించింది వారు గుర్తు చేసుకున్నారు. 10వ తరగతిలో ఉన్నప్పుడే కెనడా వెళ్లేందుకు ప్రణాళిక వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాడని చెప్పారు. ఈ క్రమంలోనే ఉన్నత విద్యను అభ్యసించేందుకు కార్తీక్ ఈ ఏడాది జనవరి 4న కెనడాకు వెళ్లాడని తల్లిదండ్రులు తెలిపారు. టొరంటోలోని సెనెకా కాలేజీలో చేరిన కార్తీక్ ప్రస్తుతం ఆన్లైన్లో తరగతులకు హాజరవుతున్నాడు. ఇలాంటి మరిన్ని తెలుగు ఇన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.